మీ అందరికీ నా వందనాలు. దేవుని బిడ్డలారా బాగున్నారా? ఈ యొక్క సమయంలో వాక్యము చదువుకుని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. 130వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొక్క నార్తధ్వని వినము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడి వచనం దీవించునుగాక. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ, నీకు వందనాలు తండ్రి. దేవ, ఇంతవరకు నాయన నీ మాటలు మేము ధ్యానించాము. నీ వాక్యముతో ఉన్న నా ప్రభువ శక్తిని సామర్థ్యాన్ని సారమును మేము తెలుసుకుంటానికి, సారమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయమని యేసునామ నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? దేవుని వాక్యాలు విరువుగా వింటున్నారు? దేవుని వాక్యాలతోటి మనం ఉంటున్నామైతే, ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, హోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెడుతున్నాను. అగాధం అంటే ఏంటండి? అగాధం అంటే చాలా డేంజర్ పరిస్థితి. అగాధం అంటే అతను లోకంలోనే ఉన్నాడు, అతను అందరితోటే ఉన్నాడు, అతను ఊర్లోనే ఉన్నాడు, అతను ప్రజలతోటే ఉన్నాడు, అన్నీ ఉన్నట్టే ఉన్నాయి. కానీ అతను హృదయంలో ఒక సమస్యను బట్టి నా పరిస్థితి అగాధంగా ఉంది. అగాధం అనేంటి ఏంటి అని అంటే ప్రమాదకరంగా ఉన్నాను అని అంటున్నాడు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే అతను చేసిన పాపాన్ని బట్టి నా జీవితం అగాధమైపోయింది అనుకుంటున్నాడు. ఒకప్పుడు ఆయన మంచివాడే, ఒకప్పుడు ఆయన భక్తిపరుడే, ఒకప్పుడు ఆయన దేవుని బిడ్డే, కానీ ఒక టైంలో ఆయన పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయిన తర్వాత నా జీవితం అగాధమైపోయింది అనుకున్నాడు. అగాధమైపోయింది అనుకుని వేసారిపోయి కృంగిపోయి నలిగిపోతూ అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి తప్పించుకునే మార్గం లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఒక్క మాట అండి, ఈరోజు ఏమైనా అన్నీ తెలిసి అన్నీ ఉండి లేకపోతే అంత మంచివాడు అనిపించుకొని ఏదో తెలియని పాపంలో పడిపోయి నా జీవితం అగాధమైపోయింది, ఇంకా నా లైఫ్ చేంజ్ అయిపోయింది, నా లైఫ్ పాడైపోయింది, ఏంటంటే స్మైల్ అయిపోయింది, లేకపోతే అది అయిపోయింది ఇది అయిపోయింది అని కుమిలిపోతున్నారా దేవుని బిడ్డలారా? అలాంటి కుమిలిపోతూ ఉన్నప్పటికీ కూడా మనము నమ్మిన దేవుడు ఎటువంటి వాడు అని అంటే, నాశనమైపోతున్న వారిని, నలిగిపోతున్న వారిని, చెడిపోయిన వ్యక్తుల్ని, పాడైపోయిన వ్యక్తుల్ని, పతనావస్థలో ఉన్న వ్యక్తుల్ని, లో అంటే ఇంకా వాళ్ళెందుకు పనికిరారు అన్న వ్యక్తుల్ని చూస్తూ ఉంటాడు దేవుడు. చూసి పేతురు గారు ములిగిపోతూ కేక పెట్టాడు చూడండి, ఎవరు కేక పెడతారా, కేక ఇందామని చూస్తాడు. అంటే ఎవరు మొర పెడతారా చూడండి. ఒక రోజుని కనాని స్త్రీ ఏం చేసింది, చచ్చిపోతా సిద్ధంగా ఉన్న కూతురిని విడిచిపెట్టి మంచం మీద లేవలేని పరిస్థితిలో, మత్తేసువార్త 15:21 ఆమె బాధపడుతుంది, దెయ్యం పట్టింది, వ్యాధిగ్రస్తురాలైపోయింది, మంచం పట్టేసింది, లేవలేని స్థితిలో ఉంది. కానీ కనాను స్త్రీ ఏం చేసింది తెలుసా? వచ్చి కేక పెడుతుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించవా, నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది అని కేకలు పెడుతుంది. ఇక్కడ దావీదు అంటున్నాడు, అగాధ స్థలములో నుండి మొరపెడుతున్నాను. దావీదుకి తెలుసు తన పాపినని. దావీదు ఒక ప్రక్క పాపంలో పడిపోయాడు, రెండవ పాపంలో పడిపోయాడు, మూడో పాపంలో పడిపోయాడు. ఎన్ని విధాల పాపాలంటే అతను చేసిన పాపం క్షమించరాని పాపం చేశాడు. కానీ అదే టైంలో దేవుడు ఏం చేశాడు తెలుసండి? తన నలిగిపోతున్న పరిస్థితి చూసి అనుకోని రీతిగా జరిగిన సంగతిని బట్టి ఏడుస్తూ ఉండగా తన ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి గద్దించినప్పుడు వాక్యం అంటుంది ఇక్కడ, ప్రభువా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ఎవరు నిలవగలరు? నిజమే, ఎవరు నిలబడలేరండి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవారు లేరు. కానీ దేవుడు అంటున్నాడు, నీతిమంతులు లేరు కానీ అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరైతే ప్రభువు నానబట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు, ఎవరైతే ప్రభువుని కేక పెడతారో వారు క్షమించబడతారని ఇక్కడ. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యందు క్షమాపణ దొరుకుతుంది. 51వ కీర్తన 32వ కీర్తన చదువుకుంటే దేవుడు క్షమించాడు. నా దోషము లేని కప్పు కొనక నీ ఎదుటి నేను ఒప్పుకుంటున్నాను అన్నప్పుడు క్షమించబడ్డాడు. నా పాపంలో బాగా కడగండి అయ్యా,
నన్ను బాగా కడగండి అయ్యా, నన్ను బాగా కడగండి అయ్యా అని కన్నీరు కారుతున్నాడు. విరిగి నలిగిన మనసుతో కన్నీరు కార్చాడండి, కన్నీరు కార్చి క్షమించబడ్డాడు. అక్కడే అంటాడు, నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు, నా పాపమును క్షమించి ఉన్నావు అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. నిలబడలేను నేను, ఆయన దగ్గరికి వెళ్ళలేను నేను, తట్టుకు నేను నేను సరిపోను, నేను ఆయన సన్నిధికి రాలేను, నేను ఆయన దగ్గర నోరెత్తలేను అనుకుంటున్నావా? కానీ దేవుడు అంటే నీ నోరు బాగా తెరువు, నీ పూర్ణ హృదయముతో నా దగ్గరికి రా, నీ హృదయాన్ని నాకు ఇయ్యి, నేను కడుగుతాను. వాక్యం అగ్ని వంటిది, బండను బద్దలు కొట్టు సుత్త వంటిది, సాకలమైన సబ్బు వంటిది. యేసు రక్తము ప్రతి పాపం కడుగును. ఆయన రక్తంతో నిన్ను కడుగుతకే నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో వేలాడి ఆయన పాపులందరినీ క్షమించటానికి రక్షించటానికి యేసు ప్రభు అన్నారు, వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించమన్నాడు. ఎందుకు క్షమించమన్నాడు అని అంటే, ఇలాగ తెలిసి తెలియక జారిపోయి నాశనం అయిపోతున్న ప్రజలను క్షమించమని కోరుతున్నాడు అండి యేసయ్య. క్షమాపణ ఉంది తెలుసా దేవుని బిడ్డ? నిన్ను ఎటువంటి వ్యక్తినైనా ప్రభు క్షమిస్తాడు. ఒక్కరోజు నువ్వు మోకరించి సుంకరవాలి ప్రభు, దేవా నేను పాపిని నన్ను క్షమించమని అడిగేవా? అడిగి క్షమించమని ఆ పాపం నుంచి విడుదల పొందు, ఆ పాపం విడిచిపెట్టు, ఆ పాపలు త్రోవలోకి వెళ్ళొద్దు. మొదటి కీర్తన పాటించు. మొదటి కీర్తన సండే స్కూల్ నుంచి వింటారు చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అయిన తర్వాత మర్చిపోతారు. కానీ బాలుడు నడవలసిన త్రోవాడికి నేర్పు పెద్దవాడైనప్పుడు తొలిగిపోడు అంది. నువ్వు పెద్దవాడయ్యాక ఈ వాక్యం నీ హృదయలో పెట్టుకుని ఆ వాక్యాన్ని బట్టి జీవించాలి. ఇంకొక మాట ఉన్నది ఇక్కడ, ఏమని ఉన్నది అంటే, దేవుని బిడ్డ దావీదు అన్నాడు, నేను కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువ నా ప్రాణం ఆయన కొరకు కనిపెడుతుంది. ఎందుకు కనిపెడుతుంది అంటున్నాడు తెలుసా? అతను అంటండి, క్షమించబడ్డాక ఇంకా ప్రార్థన చేస్తున్నాడంట, నన్ను క్షమించాడు దేవుడు, నన్ను రక్షించాడు దేవుడు, నన్ను ఎంతగా దీవించేశాడు దేవుడు అని దేవుడిని విడిచిపెట్టలేకపోతున్నాడు. నిజమే, దేవుడు నీకు ఒక నీ గుండు బరువు తీరిన తర్వాత, నీ తల మీద బరువు తీరిన తర్వాత, నీ యొక్క సమస్యకి పరిష్కారం దొరికిన తర్వాత, నెమ్మది దొరికి దేవుడు నీ భారమే హోం మీద మోపు. అది పాప భారమా? అది వ్యాధి భారమా? అది అప్పుల భారమా? అది శత్రువుల భారమా? అది చెప్పుకోలేని సమస్య ఆయన మీద పెట్టేసి క్షమించమని ప్రార్థిస్తే దేవుని వాక్యం అంటుంది, నాయన నేను నెమ్మదిస్తాను, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జైన్లారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీకు నెమ్మదిస్తాను, నా శాంతిని మీకు ఇస్తాను అంటున్నాడు యోహాను సువార్త 14 అధ్యాయంలో. లోకమిచ్చే శాంతి కాదు, లోకమిచ్చే సంతోషం కాదు, లోక సంబరాలు కాదు, లోక స్నేహం కాదు, మీరు నాతో స్నేహంగా ఉండండి. 15 అధ్యాయం యోహాను సువార్తలు, నేను నిజమైన స్నేహితుడు, నేను మంచి స్నేహితుడిని. మంచి స్నేహితుడు తన స్నేహితుడు కొరకు ప్రాణం పెడతాడు. నేను పెట్టాను యోహాను సువార్త 10 అధ్యాయంలో అంటున్నాడు, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. నేను కాపరిని, నేను స్నేహితుడిని, నేను క్షమించుతున్నాను అంటున్నాడు. అందుకే నా ఆయన దగ్గర ఎక్కువ గడపాలి. వాక్యం చదువుతున్నారు దేవుని బిడ్డల, పరిశుద్ధ గ్రంథం పట్టుకుని కనీసం ఒక అరగంట, కనీసం ఒక పావు గంట ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ధ్యానిస్తానంటున్నాడు 55 కీర్తనలో దావీదు. నువ్వు ధ్యానిస్తున్నావా? దేవుడి కార్యాల గురించి ఆలోచిస్తున్నావా? దేవుడు నిన్ను క్షమించిన సంగతి మర్చిపోయావా? రక్షించిన సంగతి మర్చిపోయి చాలామంది విశ్వాసాలు మర్చిపోయి తిరుగుతున్నారు, మతి తప్పు తిరుగుతున్నారండి, ఆద మరిచి తిరుగుతున్నారండి. అలా ఉండటానికి వీల్లేదు. ఈ యొక్క సమయంలో నువ్వు ఎక్కడుండి వెళ్ళినప్పటికీ నీ కూడా క్షమించబడ్డ తర్వాత, దావీదు క్షమించబడ్డ తర్వాత అంటున్నాడు, నేను ఎక్కువగా నీ దగ్గరే కనిపెడతాను. కనిపెట్టిన వారికి ఏం దొరుకుతుంది చూడండి, 130వ కీర్తనలో. ఎక్కువ వరకు కనిపెట్టిన వారికంట యెహోవ మీద ఆశ పెట్టుకో, 130వ కీర్తన 7వచనం. యెహోవ యొక్క కృప దొరుకుద్ది. ఏం దొరుకుద్ది అంటండి? కృప. కృప అంటే ఏంటండి? కృప పొందాడండి ఒక్కసారి నోవాహు. ఆదికాండ మహారాజ్యంలో నోవాహు కృప పొందినందుకు నోవాహు కుటుంబానికి ఏం దొరికిందో తెలుసండి? రక్షణ దొరికింది, కృప దొరికింది, సమాధానం దొరికింది. ప్రజలందరూ నశించిపోతూ నాశనం అయిపోతుంటే వీళ్ళు సేఫ్గా మంచిగా క్షేమంగా వారు దేవుని మాట విన్నందుకు, కృపలోకి వచ్చేసినందుకు, కృపలోకి నువ్వు ఒక సంఘంలోకి, ఒక సహవాసంలోకి, ఒక రక్షణలోకి, ఒక ఆత్మీయతలోకి నువ్వు వచ్చిన తర్వాత నీకు దేవుడు ఎన్ని సిద్ధపరుస్తాడు తెలుసా? కృప దొరికింది,
కృప దొరికిన నోవాహు కుటుంబానికి ఏం దొరికింది తెలుసా అండి? మరణం లేదు వారికి. ఏంటో తెలుసా అండి? 23 కేతన, యెహోవా నా కాపరి నాకులేమి కలగదు. అస్సలు లోటు అనేది లేదండి వాళ్ళకి. అన్ని రకాల జంతువులు పక్షులు అన్ని రకాల జలచరాలన్నీ వాళ్ళ వాడలోనే ఉన్నాయి. ఏ రోజు ఏం తినాలో తినేవారు, ఏం చేయాలంటే చేసేవారు. వాడలో క్షేమంగా ఉన్నారు. కానీ బయట ప్రపంచం ఎలా ఉంది తెలుసా? అతలాకుతలమైపోయిందండి. నిజమే, లోకంలో ఉన్నవారు అతలాకుతలమైన పరిస్థితులు ఉంటాయి. నువ్వు దేవునిలో ఉంటే దేవుడు అంటున్నాడు నిన్ను సురక్షితంగా ఉంచుతానంటున్నాడు. నువ్వు క్షేమాభివృద్ధి పొందుతావంటున్నాడు. నీకు నెమ్మది కలిగిస్తానంటున్నాడు. నిన్ను అభివృద్ధి చేస్తానంటున్నాడు. నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంకోటి ఏంటో తెలుసా? నిన్ను ఏంటండి, ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కిస్తానంటున్నాడు. అయితే దేవుని బిడ్డ, కృపలోకి రావాలంటే కనిపెట్టాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్లు గృహాల్లో కుటుంబంగా ప్రార్థన చేసుకుంటారు. తల్లి బిడ్డలు ప్రార్థన చేసుకోవాలి, భార్యాభర్తలు ప్రార్థన చేసుకోవాలి. నీ ఉద్యోగం దగ్గర, నీ వ్యాపారం దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం, మొదట నా నీతి నీ రాజ్యాన్ని మీరు వెతకండి. ఏలి అంటాడు సారిపతి విధవరాల దగ్గరికి వచ్చి, నీ చుట్టూ కరువు ఉందంటున్నావు, నీ ఇంట్లో ఏమీ లేదంటున్నావు, కానీ మొదట అప్పం నాకు ఇయ్యి అన్నాడు. మొదట అప్పం అంటే మొదట స్థానం నాకు ఇయ్యి, నీకున్నదిలా నాకు కొంచెం అప్పం చేసి పెట్టానేటడికి. వెంటనే జరిగింది ఏంటి తెలుసండి? మొదట అప్పం ఎప్పుడైతే చేయటానికి ఆమె ఇష్టపడిందో, ఆ రోజు తిని సరిపోదాం అనుకున్న కుటుంబంలో 3.5 సంవత్సరాల వరకు ఆ యొక్క తొట్టిలో పిండి ఊరతానే ఉంది. ఏమీ లేదండి, నేను ప్రార్థన పెట్టించుకోవటానికి ఇప్పుడు నాకు కుదరదండి, నా కానికి తగ్గ డబ్బులు లేవండి, నేను చర్చికి వెళ్తాక నాకు మనసు బాగలేదండి అని అంటున్నావా? కానీ దేవుని సన్నిధిలో మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. మొదటి స్థానం దేవుడికి ఎందుకు ఇవ్వాలంటే, నిన్ను మొదటి నుంచి నిన్ను దీవించాలని చూస్తున్నాడు. నీకు అగాధ పరిస్థితిని ఆహ్లాదంగా మార్చాలని. ఇక్కడ దావీది కీర్తన 130 కీర్తన మళ్ళీ మళ్ళీ చదువుకు, నాకు చాలా ఇష్టం ఈ కీర్తన. అగాధములో నుండి మొరపెడుతుంటే ఆహ్లాదకరం మార్చేశాడు. అగాధములోకి వెళ్ళి పాట పాడుతుంటే శద్రక్ మేషక్ అభేద్ని గోల్ని ఆనందకరంగా మార్చేసి, అందరూ ఆళ్ళంక చూసిలేక, అందరూ ఆళ్ళతోటి ఫోటోలు దిగిలేక, అందరూ వారి పేర్లు పెట్టుకునేలేక, వారి జీవితాన్ని వారి చరిత్రని ఏంటండి జీవిత కాలం గుర్తుండేలాగ చేసేసాడండి. అగాధముగా ఉన్న పరిస్థితిలో ప్రార్థన చేస్తే, ఏమీ లేని పరిస్థితిలో దేవుని నువ్వు చేర్చుకుంటే, ఎవరో మాట్లాడని టైంలో నువ్వు దేవుడితో మాట్లాడితే దేవుడు నిన్ను ఒక వింతగా చేస్తాడు, నీకు అంతులేని మేలులు చేస్తాడు. ఆ రీతిగా నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు చెప్పాలంటే. ఆ రీతిగా నీ కృప దొరికింది ఎవరికంటే? నోవాహు కుటుంబానికి. దేవుని దగ్గరంట ఒకటే 130 కీర్తనలో క్షమాపణ దొరుకుద్ది, కనిపెట్టుకుంటే మరి ఎక్కువగా గడిపితే కృప దొరుకుద్ది. మూడోది ఏం దొరుకుతుంది చెప్పనండి? ఇక్కడ వాక్యం అంటుంది 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకుని యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? సంపూర్ణ విమోచన, అసంపూర్ణంగా కాదు. ఒకరోజు సంతోషంగా ఉంటుంది, రెండో రోజు సంతోషం ఉంటుంది. ఒకరోజు నమ్ముతున్నారు, ఒకరోజుని నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటున్నారా, మళ్ళీ లేదు, నాకు వివాహం జరిగిపోతుంది అనుకుంటున్నారా, అది దగ్గరికి రావట్లేదు. కొన్నిసార్లు మనకి ఇది అయిపోతుందా, ఇది ఏంటి ఈ సంవత్సరం అయిపోద్ది అనుకున్నాను, ఈ వారంలో జరిగిపోద్ది అనుకున్నాను, ఈ నెలలో జరిగిపోద్ది అని. కానీ దేవుని పిల్లారా, సంపూర్ణతలోకి నిన్ను నడిపించాలని ప్రభు ఏం కోరుతున్నాడు తెలుసా? నువ్వు సంపూర్ణతలోనికి రావాలంటే ముందు నా పాదాల దగ్గర కూర్చు, నా యొద్ద గడుపు అంటున్నాడు. వాక్యం అంటుంది సామెత గ్రంథంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకు, నా ద్వారబంధముల యొద్ద కాచు, నా ఉపదేశం వినివాడు ధన్యం. ఎవరి ద్వారబంధములు కూర్చుంటున్నారు? ఎక్కడ కూర్చుంటున్నారు? ఎవరి కొరకు కనిపెడుతున్నారు? వాక్యం అంటే 146 కీర్తనలు, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడమే, రాజుల చేత నరుల చేత రక్షణ లేదు. మనుషులు నమ్ముకుని మనుషుల మీద ఆశ పెట్టుకుని ఆశ అంతా నిరాశ అయిపోతుందా? అయితే ఒక్కటి దేవుని బిడ్డలారా, అగాధమైన పరిస్థితిలో దావీదు ప్రార్థించాడు, గొప్ప ప్రతిఫలం పొందాడు. అగాధమైన పరిస్థితిలో శద్రక్ మేషక్ అభేద్నెగోలు ప్రార్థించారు, గొప్ప ప్రతిఫలం పొందారు. అగాధమైన పరిస్థితి, నాకు ఏమి లేదు, ఇంకా నా పని అయిపోయింది, నాకు లాస్ట్ ఫైనల్, నా జీవితం ఎంత నష్టపోయింది అని దేవుని యొక్క సన్నిధిలో ఏం చేశాడు తప్పిపని కుమారుడు? తనకంటే ఏమీ లేదు, కానీ ఒక్కసారి నా జీవితం అగాధమైపోయింది అనుకున్నవాడు ఏం చేశాడు? దేవుని తట్టు అంటే, తండ్రి నా తండ్రి ఇంటికాడ ఎంత ఆనందం ఉంది, ఈరోజు దేవుని సన్నిధిలో ఎంత ఆనందం ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, వెండి బంగారుల కంటే ఏంటంటే జుంటితేన దారుల కంటే మధురమైన వాక్యం.
దేవుని పాట పెట్టుకున్న, దేవుని మాట విన్న, దేవుని సందులో మోకరించిన, మందిరంలో ఆరాధనకి వెళ్ళిన, దైవుని సేవకులతో నడిచిన ఆ అనుభూతి వేరు. కానీ నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నీ స్నేహితులతో నడుస్తున్నావా? నీ బంధువులతో నడుస్తున్నావా? లేకపోతే నాకు కాదు వద్దు వద్దు అనుకుంటూనే వారితోటే వెళ్తున్నావా? అయితే నీకు తెలుసు, దేవుడు నిన్ను అగాధాన్ని ఆహ్లాదంగా మారుస్తాడని నీకు తెలుసు. కొంతమంది తెలిసి తెలిసి కూడా ఎరిగి ఎరిగి కూడా ఏమైపోయారండి, ఎరిగి ఎరిగి కూడా పతనమైన స్థితిలోకి వెళ్ళిపోయిన దావీదు జీవితం దేవుని దగ్గర కనిపెట్టుకున్నందుకు క్షమించబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా నాకు మనశ్శాంతి లేదండి, మనశ్శాంతి లేక అనేకమైన వ్యాధులు, మనశ్శాంతి లేక అనేకమైన రోగాలు, మనశ్శాంతి లేక అనేక హాస్పిటల్ తిరుగుతున్నారు, మనశ్శాంతి లేక ఏదో ఏదో చూస్తున్నారు. కానీ నువ్వు దేవుని వైపు చూడాలి. వాక్యం అంట నా తట్టు నువ్వు తీర్చు, నా వైపు నువ్వు నా వైపు మళ్ళుకో అంటున్నాడు, నా యందు నిలిచి ఉండు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచమంటున్నాడు, నా యందు నా తట్టు తిరగమంటున్నాడు. తిరగటం అంటే ఏంటి? నీ మనస్సును మార్చుకొని దేవుని తట్టు తిరగాలి. నీ మనసులో ఏదో ఏదో ఆలోచించుకొని దేవుని మీద ఏంటండి అపనిందలు వేస్తూ, దేవుని బిడ్డల మీద అపనిందలు వేస్తూ, లేకపోతే తల్లిదండ్రుల మీద అపనిందలు వేస్తూ, సహోదరుల మీద అపనిందలు వేస్తూ, భార్య మీద అపనిందలు వేస్తూ, భర్త మీద అపనిందలు వేస్తూ, కన్న బిడ్డల మీద అపనిందలు వేస్తూ మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? అయితే దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే, నీ వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు. వెనక తట్టు, నీ వెనక తట్టు నీకు కనబడదు, వెనక తట్టు నీకు కనబడద్దా? కనపడదు. నీవు ఎలా చూసుకున్నా అలా చూసుకున్నావు. వెనక ఉన్న విషయాలు పక్కన పెట్టి ముందు చూస్తావు. ముందేమంటున్నాడు యశగ్రంథం 45 అంటాడు, నేను నీకు ముందుగా నడుస్తూ మెట్టగానున్న మార్గం సరళం చేస్తాను, ఇత్తడి తలుపులు పగలకూడదు, నీ ముందు నేను నడుస్తాను. నువ్వు చూస్తే నేనున్నాను, నువ్వు చూడకపోతే నువ్వు ఎవరితోటి చూస్తున్నావు? వెనక తట్టు చూస్తున్నావు, ముందు తట్టు చూస్తున్నావు? జరిగిపోయిన సంగతులు పదే పదే తలంచుకొని బేజారిపోతున్నావా? జరిగిపోయిన నష్టాలు తలంచుకొని కృంగిపోతున్నావా? జరిగిపోయిన కష్టాలన్నీ తలంచుకొని పిచ్చిపట్టినట్టుంటున్నావా? కానీ దేవుడు అంటున్నాడు ముందు నేనున్నాను. నిజమే, ఇస్రాయేల్ ప్రజలు కూడా వారి ప్రయాణం స్టార్టింగ్లో ఏం జరిగింది? చక్కగా 10 తెగుళ్ళతోటి యుద్ధం చేసి, ఫరోతోటి, ఐగుప్తు జనాంగంతో యుద్ధం చేసి, ఇస్రాయేల్ ప్రజలు బానిసత్వం నుంచి విడుదల చేసి ప్రయాణం ముందు ఆయన అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి మోషే గారు ముందు కర్ర పట్టుకుని నడుస్తుంటే, ప్రజలందరూ ఆహ్లాదకరంగా వస్తుంటే వారి ముందు సముద్రం అడ్డొచ్చింది. వెనక శత్రువులు ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు మీరు ఆగిపోక సాగిపోండి. ఎందుకు సాగిపోమంటున్నాడు? మీ ముందు నేనున్నాను. దేవుని స్తోత్రం. నీ ముందు ఎవరున్నారనుకుంటున్నారు? చాలామంది ముందు ఫోటోలు పెట్టేసుకుంటారు, వాకిం పెట్టుకుంటారు, యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటారు, లేకపోతే ఏదో పెట్టుకుంటారు. కానీ నా ముందు దేవుడు ఉన్నాడని ధైర్యంగా ఉండకుండా కృంగిపోతూ ఉంటారు, ఏంటండి నిరసించిపోతూ ఉంటారు, కలవరిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు నీ ముందు నేను నడుస్తున్నా, నీ ముందు మెట్టగానున్న మార్గాలు సరళము, నీ ముందు నేను అన్నీ సరళం చేసేవాడినున్నాను, సహాయం చేసేవాడినున్నాను. నాకు అసాధ్యమైనది ఏది, నీ ఇంట్లో ఏది కావాలో, నీకు ఈ టైంలో ఏది కావాలో, నీకు ముందు దినం రేపటి దినం ఏది కావాలో, వచ్చే నెలలో ఏది కావాలో, వచ్చే సంవత్సరం ఏది కావాలో నేను చూసుకుంటాను. అయితే నా వైపు చూడు. వాక్యం అంటుంది బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఈరోజు లోకమంతా ఎవరి వైపు చూస్తుంది? దేవుని వైపు చూసేవారు చాలా తక్కువగా ఉన్నారు, లోకం వైపు చూసేవారు చాలా ఎక్కువ ఉన్నారు. లోకం చూసి కోల్దే, లోకంలో చూసి కొలిది వింతలు కనపడితే సంత కనపడదు. ఏంటండి నిజంగా యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం మీరు చదివేరో లేదో కానీ జాన్ బనియన్ గారు రాస్తారు. యాత్రికుని ప్రయాణం అనేది మనకి టీవీలో కూడా కనబడద్ది. అది యాత్రికుడు చక్కగా వెళ్తాడు, దేవుని మాట వింటూనే వెళ్తాడు. దేవుని మాటలో ఎప్పుడు చెవులు కనపడతానే ఉంటాయి. సైతాన్ని కలవరపు పెడుతుంది, దారి తప్పెత్తుంది, అయినా దేవుడు సరిచేస్తున్నాడు, అయినా దేవుడు వాళ్ళతో ఉంటానే నడుతున్నాడు. కానీ ఒక టైంలో వాళ్ళకి సంత అడ్డం వచ్చిందండి, మార్గంలో వెళ్తుండే సంత గుళ్ళు. ఆ సంత హడావిళ్ళో ఏళ్ళో ఏమైపోయారంటే, ఒకవైపు డ్యాన్సులు కనపడుతున్నాయి, ఒక పక్కన కేకలు కనపడుతున్నాయి, ఒక పక్కన మార్కెట్, అన్ని రకాల ఐటమ్స్ కనపడుతుంటే అక్కడ కొంచెం వాళ్ళు స్టాప్ అయిపోతారండి. నిజమే, చాలాసార్లు లోకం మనకి అన్నీ కూడా చూపించి మబ్బి పెట్టేస్తుంది. నిన్ను ఆ రోజుని అవ్వహాదాముని మబ్బి పరిచినట్టుగా, సాతాను సర్పము మోసపుచ్చినట్టుగా
చాలా వరకు మంచి పనులు చేస్తున్న నిన్ను, చాలా వరకు మంచిగా ఉండాలనుకున్న నిన్ను మబ్బి పెట్టేసి మతిలేని వాళ్ళగా చేసేసి నేను బలహీనపరుస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా యొద్ద నీకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది, నా తట్టు చూడు అంటున్నాడు. దేవుని తట్టు నిదానించి చూడాలి. అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి తలపోటు వచ్చి మంచం మీద పడుకుంటే నిద్ర పట్టదు. అటు తిరిగి ఇటు తిరిగి ఆలోచించి వస్తే హెడ్ అటాక్, తలపోటు వస్తుంది. అన్నీ ఆలోచించుకుంటే అలాగ చిరాకు పరాకులు వస్తాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి మోకరించి కళ్ళు గట్టిగా మూసుకుని ప్రార్థించి, ఆ ప్రార్థన చేసుకునేటప్పుడు ఏదో వాక్యం దేవుడు చూపిస్తాడు. ఎప్పుడైనా అది చేశారా మీరు? ఎప్పుడైనా అలా చూసి దేవుని మాటలు చదువుకున్నారా? కళ్ళు గట్టిగా మూసుకుని, ప్రభువా నాతో ఏం మాటలో మాట్లాడతావు తండ్రి అని వాక్యం దగ్గరికి వచ్చారా? బైబిల్ తెరిచారా? బైబిల్ పట్టుకుంటాం బరువుగా ఉంటుందా? బైబిల్ చదవటం ఇబ్బందిగా ఉంటుందా? బైబిల్ చదవటానికి ఏ విసుగ్గా ఉంటుందా? బోరుగా ఉంటుందా? నీకు విసుగు వచ్చినప్పుడు కీర్తన గ్రంథాలు ఎక్కువ చదవండి. నాకేమి తోటి లేదు, నాకు ఏ జ్ఞానం లేదనుకున్నప్పుడు సామెతల గ్రంథం చదవండి. నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఇలా దిగజారిపోయింది ఏంటి అని ఒకవేళ మతిలేని స్థితిలో నువ్వు ఉంటే దేవుడు చేసిన అద్భుతాలు చూడండి. ఏం అద్భుతాలు చేశాడండి? సచ్చిన లాజను బ్రతికించాడండి, సావసిద్ధంగా ఉన్నవారిని బ్రతికించాడండి, సమాధిలోండి లేపించాడండి. వాక్య 103 కీర్త, సమాధిలోండి ప్రాణ విమోచిస్తాను, కరుణా కటాక్షంని కిరీటంగా పడతాను, పక్షిరాజు యవనం వల్ల నియమను క్రొత్త తగినట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తుంది. ఈరోజు నుంచి నీ దేవుని వాక్యం చదువు. నీకు ఎన్ని మేలులు చేశాడో మర్చిపోయావా? చేసిన మేలుని బట్టి థ్యాంక్స్ చెప్పండి, చేసిన మేలుని బట్టి వందనాలు చెప్పండి. నా పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయింది ప్రభువా, కానీ నాకు సహాయం చేయండి. ఒకప్పుడు నువ్వు ఎన్నో ఉపకారాలు చేసావు, ఎన్నో ఇచ్చావు, కానీ ఇవన్నీ మధ్యన పడి నిన్ను నీతో మర్చిపోయినాయన, నీ సహవాసం మర్చిపోయిన, నీ పిల్లలకు నేర్పమని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు చేస్తున్న ఉపకారాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోమని దేవుని వాక్యం చెప్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని, ఎవరైతే స్తుతించారు, దావీదు స్తుతించాడు, ప్రార్థించాడు, అందుకే రెట్టింపు దేవుని పొందుకున్నాడు, రెట్టింపు ఆయుష్ పొందుకున్నాడు, రెట్టింపు ఘనత పొందుకున్నాడండి. స్తుతించకుండా కోపంతో తాపంతో సణుక్కుంటూ కోపిష్టిగా కీడు మనసు పెట్టుకునే సౌలు కుటుంబం నాశనమైపోయింది. మంచి మనసుతో స్తుతిస్తూ భక్తి చేస్తూ దావీదు కుటుంబం ఆశీర్వదించబడి, నువ్వు ఏ మనిషి లేక ఉండాలనుకుంటున్నా? అగాధమైన ప్రార్థన చేసుకుంటానని అనుకుంటాయి దావీదు వెళ్ళి వృద్ధులతో, నాకేమీ లేదు, నాకు ఇచ్చింది కూడా ఇదేం బాగలేదు అదేం బాగోలేదని పిల్లల మీద చీవాట్లు, కుటుంబం మీద చీవాట్లు, చిరాకులు పరాకులతోటి రాజ్యాన్ని, పరిపాలన, కుటుంబాన్ని, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు సౌలు. ప్రతి పరిస్థితిలో కూడా నిలబడి, కాళ్ళు నిలబెట్టుకుని, కళ్ళు దేవుని తట్టు ఎత్తి, చేతులు ఎత్తి, హృదయం ఎత్తి, మనసెత్తి, మాటలు దేవుడితో కలుపుకుని, ఎప్పటికప్పుడే మాటలు లేనప్పుడు మాట కలుపుకొని ప్రార్థించిన దావీదు వర్ధిల్లేడండి. దావీదు హెచ్చించబడ్డాడు. దావీదు కుటుంబము, దావీదు గోత్రము, దావీదు పట్టణము, దావీదు వంశము అని బైబిల్లో మారుమోగిలేక ఉన్నది కారణం ఏంటంటే, తన నోట ఎప్పుడు దేవుని స్తుతి తప్ప, దేవుని ప్రార్థన తప్ప, దేవుని పాట తప్ప మరొక పాట లేదు దావీదులో. ఈరోజు నువ్వేటెళ్ళినా దేవుని పాట వినాలి, నీ సెల్ ఫోన్తో దేవుని మాట వినాలి, నీ పాట వినాలి, నీ ఇంట్లో దేవుని పాట పెట్టుకోవాలి. ఏం పెట్టుకుంటున్నారు మీరు? ఏం వింటున్నారు? ఏం చూస్తున్నారు? ఎంత వ్యర్థం చేసుకుంటున్నారు? టైం అంతా వ్యర్థం చేసుకుని, జీవితం అంతా వ్యర్థం చేసుకుని, ఇచ్చిన ఆశీర్వాదం వ్యర్థం చేసుకుని, ఆరోగ్యం వ్యర్థం చేసుకుని, డబ్బు అంతా వృధా చేసేసి, తలాంతులు వృధా చేసి, మంచి పాట, మంచి మాట, మంచి వాక్యము, మంచి ప్రార్థన, మంచి కుటుంబాన్ని దేవునికి చోటు లేకుండా చేసి, చీకటిగా చేసేసి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకుంటున్నావా? అగాధమైపోయిందా? 131 కీర్తన మళ్ళీ మళ్ళీ చదవండి. అగాధంలో ఉన్నా నేను మొరపెడతానని దావీదులేక అనగలవా? అగాధంలో ఉన్నావు నేను మొరపెడతానని, అగాధం అయిపోయినా నేను నిలబడతానని రూతిలేక ఉండవలవా? ఉంటే నీకు నీళ్ళంత పండగే. నీకు దేవుని సందులో ఉంటే పండగ, దేవుడు లేకపోతే దండగ. అటువంటి పరిస్థితి రాకుండా నువ్వు దేవుని వైపు తిరుగుతావని మనసారా కోరుతూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందుడా, నీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నేను 130 కీర్తన ద్వారా మీరు మాట్లాడారయ్యా. నా జీవితం అగాధముగా ఉందని ఎవరు బాధపడుతున్నారు? నా బ్రతుకు బాగాలేదని ఎవరు బాధపడుతున్నారు? అగాధాన్ని ఆహ్లాదంగా మార్చి దావీదుని క్షమించి, కృపనిచ్చి, సంపూర్ణ విమోచనిచ్చి, దావీదు జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాయని, అగాధములో కూడా ఆరాధించిన శద్రక్ మిషక్ అభిజ్ఞ గోలి పేరును మార్మరోగించావు. ఈరోజు నువ్వు ఏ బిడ్డలైతే ఈ మాటలు విన్నారు,
వారి జీవితాలు బదిలిపరచండి, వారి మనస్సులు కుదిరిపరచండి, వారి కుటుంబాన్ని సన్నిధిలో నిలబెట్టి నీ సాక్షులుగా ఉంచమని ఈ పరిచర్యలు, ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క సువార్త, ఈ యొక్క నా ప్ర సేవ, నా యొక్క నాకు ఇచ్చిన యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా నీ పరిచర్యలో వాడుకోమని, ఆత్మీయ బిడ్డలను దీవించమని ఏసునామ నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే మాకు ఫోన్ చేయండి, మాతో సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని కొరకు మేము ప్రార్థిస్తాం. దీవించబడులాగిన దేవుని పాదాల దగ్గర ఎప్పుడు కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. వందనాలు.